రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ విజృంభణను అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సామాన్య నిరుపేద వర్గానికి చెందిన ప్రజలు ఆహారం లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లాలో నిరుపేదలకు ఆహారాన్ని అందించి తమ వంతు సాయాన్ని చేసి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కళింగ కామిటీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్బాబు మరియు స్టేట్ అధ్యక్షులు పట్నాన శ్రీనివాసరావు మరియు కామిటీ పిలుపు మేరకు విజయనగరం జిల్లా అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్ల సహకారంతో 25వ రోజు ఆహార పొట్లాల పంపిణీలో భాగంగా కురుపాం మండలం కొత్తపల్లుకోట గిరిజన గ్రామంలో మరియు కాటం దర్వలస గిరిజన గ్రామంలో కురుపాం గ్రామస్తులు మరియు స్నేహితులు అయిన కలివరపు చిన్న మరియు పి రమేష్ సొంత ఖర్చులతో 20 మందికి స్వయంగా ఆహార పొట్లాలను అందజేశారు. మరియు నిరుపేదలైన వారికి సుమారు 45 మందికి ఆహార పొట్లాలను వారి ఇంటి వద్దకు పంపి ఔదార్యం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాస్కులు, శానిటైజర్, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించడం జరిగింది మరియు గ్రామస్తులకు కరోనా నిబంధనలపై వీధుల్లో అవగాహన కల్పించారు. బుర్రగట్ మంచిది అదనకే